నాన్న ఉన్నాడు ఐర్మన్ వెనకాల. అప్పుడు చెప్పు నీకేమైంది, ఎక్కడైంది? కొరికేసాడా ఎవరికి? ఐరన్ మ్యాన్ కా. నీకు నీకు వద్దా ఐరన్ మ్యాన్ వద్దా? నాన్నకి ముందు పెట్టు, నాన్నకి నాన్నకి ముందు పెట్టు. ఒక బూబు వద్దు మరి బూబు. ఐ లవ్ యూ బూబు. ఐ లవ్ యూ బ్యాట్. బ్యాట్ బ్యాట్ నాన్న బ్యాట్ విశాఖ. విశాఖ బ్యాట్ పెట్టి విశాఖని కొట్టేశాడు నాన్న ఇక్కడ సినిమాలోనా? నీకు వచ్చా మరి బ్యాట్ విశాఖ చేయటం? అమ్మమ్మ పిలుస్తుంది అమ్మా. ఒక్క నిమిషం. ఊరంతా సైలెంట్గా ఉంది. ఇన్ని రోజులు పొల్యూషన్ వల్ల నాయిస్ వల్ల మనకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మన ఇంట్లో మన బాల్కనీలో మనందరం ఫేస్ చేస్తున్న ఇష్యూ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్న విషయం ఇది, కరోనా వైరస్ COVID-19. సో దీనికి ఇప్పటిదాకా మందు, ఒక వ్యాక్సిన్ లేదంటే ఒక ఆన్సర్ అనేది లేదు. కేవలం కొన్ని జాగ్రత్తలు మాత్రమే, అంటే రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేయడం, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం. సోషల్ డిస్టెన్సింగ్ అంటే మనిషికి మనిషికి మధ్య ఉండే దూరం, ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్ళకుండా, క్రౌడెడ్ ప్లేసులకు వెళ్ళకుండా ఆ వైరస్ని స్ప్రెడ్ చేయకుండా ఒక ఆపే ఒక అవకాశం. స్ప్రెడ్ చేయకుండా ఆపటం వల్ల ఏమవుతుందంటే, ఈ స్ప్రెడ్ అనేది స్లో డౌన్ అవటం వల్ల మన మెడికల్ సర్వీసెస్ కానీ మన బెడ్స్ కానీ అందరికీ అందుబాటులో ఉండే ఒక అవకాశం ఉంటుంది. నిజంగా క్రిటికల్గా అవసరం ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండే ఒక అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఏదో రోజు డెఫినెట్గా మనందరం దీన్ని ఫైట్ చేసి బయటపడచ్చు. అయితే ఈ రెగ్యులేషన్స్ని కొంతమంది చాలా సీరియస్గా ప్రాపర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి. అండ్ దీన్ని కొంతమంది సీరియస్గా తీసుకోవట్లేదు. అంటే నాలుగు వాట్సాప్ జోకులు వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ ఇంకో నాలుగు గ్రూపులు ఫార్వర్డ్ చేసి నువ్వు కొన్ని సరదాగా వదిలేస్తున్నారు అక్కడక్కడ. వాళ్ళకి మాత్రం ఒక హంబుల్ రిక్వెస్ట్, ఇది రేపు ఏమవబోతుంది, దీని సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అన్నది చాలామందికి అంచనా వేయటం కూడా చాలా కష్టమైపోతుంది. ఇలాగే ఉంటే మనం బాధ్యతగా ఇప్పుడే రియాక్ట్ అవ్వకపోతే, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకపోతే ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ఒక అవకాశం ఉంది. ఇది ఎంత పెద్దది అవుతుంది అన్నది అంచనా వేయడం కూడా చాలా కష్టం. సో మనం ఇప్పటి నుంచి, కనీసం ఇప్పటి నుంచి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇప్పటి నుంచైనా మనం రెస్పాన్సిబుల్గా ఉండి మనం అందరం కలిసి ఫైట్ చేయకపోతే దీని నుంచి బయటపడడం కష్టం. సో మీ అందరినీ స్పెషల్ రిక్వెస్ట్, దయచేసి అందరం కలిసి ఫైట్ చేద్దాం.